చంద్రబాబు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎవరైనా తమకు ఓట్లు వేయమని అడగడం చాలా సహజం. తమకే ఎందుకు ఓట్లేయాలి? తమను ఎందుకు గెలిపించాలనే విషయాన్ని ఓటర్లకు వివరిస్తారు. పనిలో పనిగా ప్రత్యర్థులకు ఎందుకు ఓట్లేయకూడదో వివరిస్తారు. అయితే తనకు ఎందుకు ఓట్లేయాలో చెప్పకుండా ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాలని మాత్రమే ప్రచారం చేయడాన్ని ఏమంటారు? ప్రచారం చేసిన ప్రతి చోట పాడిన పాటే పదే పదే పాడుతూ ఉంటే జనాలు ఓట్లేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇలాగే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో తనకు ఎందుకు ఓట్లేయాలో వివరించి చెబుతున్నారు. 2019 ఎన్నికలలో తాను ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను 98% అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. తాను చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాలకు జగన్ వివరించి చెబుతున్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే జరగబోయే అనర్థాలు ఏంటో వివరిస్తున్నారు. జగన్ వాదనతో జనాలు ఏకీభవిస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. జగన్ ఇంతటితో ఆగకుండా తన పాలనలో ఇంటిలో వాళ్ళకి మంచి జరిగిందని అనిపిస్తేనే తనకు ఓట్లు వేయమని ప్రతి సభలోనూ డైరెక్ట్గానే చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో ఏం చేసింది చెప్పకుండా జగన్ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. సభలో గంటసేపు మాట్లాడితే 50 నిమిషాలు జగన్ను తిట్టడానికే సరిపోతోంది. తన హయాంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయమని ఎక్కడా అడగడం లేదు. అసలు తన పాలన గురించి జనాలకు చంద్రబాబు ఒక్కసారి కూడా గుర్తు చేయడం లేదు. జగన్ చెబుతున్నట్లుగా తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే ఓట్లు వేయమని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు? తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఎందుకు వివరించి చెప్పడం లేదు? ఎంతసేపు జగన్ అవినీతిపరుడని, జగన్ సైకో అని, జగన్ శాడిస్ట్ అని, జగన్ ఫ్యాక్షనిస్ట్ అనే గోల చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశాడని మాత్రమే రెచ్చిపోతున్నారు. బహిరంగ సభల్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు తనకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పకుండా జగన్కు ఓట్లు వేయొద్దని, చిత్తు చిత్తుగా ఓడించండి అని మాత్రమే గొంతు చెంచుకుంటున్నారు. చంద్రబాబు ఈ వైఖరే జనాలకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి.